నేను చెప్పకూడదు. మీరు చెప్పేది సరిపోవట్లేదు. ప్లీజ్ ప్రూవ్ ఇట్ వన్స్ అగైన్. ఆఫ్టర్ ఏజెస్, ఆఫ్టర్ ఐ థింక్ ఇట్స్ లైక్ ఇయర్స్, వి హావ్ సీన్ వన్ మోర్ మగాడు, వన్ మోర్ అంకుశం, వన్ మోర్ ఆవుతి రాజశేఖర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ స్టైల్ కూడా, ఐ హావ్ సీన్ దట్ స్టైల్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ సార్. ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చెప్పడం సరిపోవట్లేదు. ఓ సారీ సారీ. మీ ఎక్సైట్మెంట్ సరిపోవట్లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, మీ ఎక్సైట్మెంట్ సరిపోవట్లేదు. ఓకే, హ్యాపీ. థ్యాంక్ యూ. అవును, ఐ వాంట్ టు జంప్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. డైలాగ్స్ నో డైలాగ్స్, సీ ద ఫిల్మ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సే వన్ డైలాగ్. ఐ ఆమ్ జస్ట్ అన్ ఆర్డినరీ మ్యాన్. Just an extraordinary man. Okay. Just an extraordinary man. Just an extraordinary man. Noted. Thank you so much, sir. We love you. Thank you. Thank you. Praveen Sattar Garu. Praveen Sattar Garu, super. I am direction super. ఇప్పుడే మార్నింగ్ ఫస్ట్ షో అయిపోయింది ప్రసాద్స్లో. సో ఆల్ ఓవర్ మంచి, చాలా మంచి టాక్ వచ్చింది. యుఎస్లో కూడా నైట్ నిన్న ప్రీమియర్ చేశారు. సో అక్కడి నుంచి ఫస్ట్ టాక్ మాకు మార్నింగే వచ్చేసింది అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అ జెన్యున్ బ్లాక్ బస్టర్ హిట్. ఏంటంటే రివ్యూస్ రాపిచ్చిందో లేకపోతే ఇది కాదు, మౌత్ పబ్లిసిటీ, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చిన పాజిటివ్ రివ్యూ. సో ఖచ్చితంగా ఇట్స్ అ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ రాజశేఖర్ గారు. అండ్ ఇంత మంచి మూవీలో ప్రవీణ్ సత్తర్ గారు నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. ఎందుకంటే థియేటర్లో చూస్తేనే ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ విజువల్స్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ డైరెక్టర్. అండ్ ప్రతి ఒక్కొక్క ఆయన మూవీస్ చూసుకుంటే ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క డిఫరెంట్ జానర్స్ చేశారు. సో ఇది వచ్చేసి టోటల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఫర్ ఆల్ ఫ్యామిలీస్. అండ్ ఇన్బిల్ట్ కామెడీ ఉంటుంది, అంటే సపరేట్ కామెడీ ట్రాక్స్ లేకుండా క్యారెక్టర్ ఇన్బిల్ట్ కామెడీతో పాటు యాక్షన్ ఎంటర్టైనర్. సో అందరు ఫ్యామిలీస్ అందరు ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ రెండు టూ సాంగ్స్, ప్రేమలే ఒకటి, డిఓడియో అయితే సూపర్ డూపర్ హిట్ రిలీజ్ కాకముందే సన్నీ లెన్ చేసింది, అది బీమ్స్ ఇచ్చాడు. ఇంకా మన శ్రీచరణ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చాలా బాగా చేశాడు. సో థియేటర్లో కొన్ని సీన్స్కి అయితే గూస్ బంప్స్ వచ్చాయి చూస్తుంటే. సో డెఫినెట్గా మీరు అందరూ మంచి థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు లాజిక్ బాగా తీశారు. అంటే మన తెలుగు సినిమా లాజిక్ లేకుండా ఉంటాయి అంటారు కదా, ఈ సినిమాతో లాజికల్ అంటే ప్రతి సీన్కి లాజిక్ లింక్, కామన్ మ్యాన్ ఎలా అయితే ఆలోచిస్తారో అదే లెవెల్లో అంటే ఇంటెన్సివ్గా తీశారు బాగా. ఐ వుడ్ గివ్ 4/5. యాక్షన్ సీన్స్ కానీ ఇంటెన్సివ్, యూనో ఎస్పెషల్లీ టెన్షన్, బీజిఎం ఒకటి చాలా బాగుంది. రాజశేఖర్ గారు చాలా ఇంటెన్సివ్గా యాక్ట్ చేశారు యాక్చువల్గా. ఈ సినిమాకి రాజశేఖర్ చాలా ఓవర్ బడ్జెట్ అనుకుంటున్నారు, అది నిజమంటే? లేదు భయ్యా, 50 కోట్లు మినిమం కలెక్ట్ చేస్తాను సినిమా రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ ఆల్సో టెన్స్ మార్నింగ్. నేను కూడా ఈ సినిమా చేశాను చిన్న క్యారెక్టర్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని టెన్షన్ పడ్డాను. బట్ సాంగ్స్ రెండే కదా భయ్యా, స్టార్టింగ్ సాంగ్ సన్నీ లియోన్ సింగ్ అరుపులు నాకు తెలిసి సి సెంటర్లో చూడాలి. ఇక్కడికన్నా ఇక్కడే అరిచారంటే ఇంకా సి సెంటర్లో దద్దరిల్లిపోయి ఉంటుంది. యాక్షన్ హైలీ యూనో ప్యాక్డ్ సినిమా, యాక్షన్ ప్యాక్డ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలుగు సినిమాలో నాకు తెలిసి ఇలాంటి యాక్షన్ ఫిల్మ్ ఇప్పుడు దాకా ఉండదు. లాజికల్గా మీరు మన సినిమా చూస్తాం, దూరంగా ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుతారు, అట్లా ఉండదు ఈ సినిమా. మీకు ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. అసలు ఇలా కూడా చేయొచ్చా అంటే హాలీవుడ్ డైహార్డ్ చూస్తుంటారు కదా మీరు సిరీస్, ఎగ్జాక్ట్లీ హాలీవుడ్ డైహార్డ్ దిస్ ఈస్. ఐ మీన్ టాలీవుడ్ డైహార్డ్ ఈస్ అవర్ గరుడ వేగ పిఎస్వి. ఓకే, థ్యాంక్ యూ. మా మెయిన్ పాయింట్ అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ టైప్లో ఉంటుంది. ఆయన ఓల్డ్ మూవీస్ చాలా ఓల్డ్ మూవీస్ లాగా చాలా బాగుంది సినిమా. అంటే రాజశేఖర్కి ఈ ఏజ్కి చాలా బాగుంది, మీరు చూస్తే అర్థమైపోవచ్చు. అంటే చాలా బాగా ఉంది సినిమా. చాలా తర చూసారు రాజశేఖర్, చాలా బాగుంది, బాగా చేశారు రాజశేఖర్ గారు. స్క్రీన్ ప్లే బాగుంది అండి, సినిమా చాలా రిచ్గా ఉంది, ఒక ఇంగ్లీష్ మూవీ రేంజ్లో ఉంది. అండ్
స్టోరీ ఓకే అంటే అంటున్నారు కదా కనిపిస్తుంది అండి, వర్తబుల్ ఇంకా ఎక్కువలానే అనిపిస్తుంది మూవీ చూస్తుంటే. మరి అంటే అదే మూవీ అయితే బాగుంది అండి, కలెక్షన్స్ అయ్యింది మేము మనం ఏం చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్గా ఉంది, మంచి థ్రిల్లర్. సో రాజశేఖర్ గారు, ప్రవీణ్ సత్తారు మంచి థ్రిల్లర్తో వచ్చారనమాట. సో ఎక్కడ చూడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిగెడుతూనే ఉంటుంది. సన్నీ లియోన్ సాంగ్ కూడా ఓకే, ఇట్స్ గుడ్, ఇట్స్ ఫర్ క్రౌడ్ పుల్లర్. ఎందుకంటే ఇంత ఫాస్ట్ మూవీలో కొంచెం లైట్గా కొంచెం రిలీఫ్ ఉండడానికి ఆ సాంగ్ పెట్టారు. బట్ మామూలుగా అయితే సినిమా మాత్రం సూపర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిగెడుతూనే ఉంటుంది. శ్రీచరణ్ గారు అండ్ మన భీమ్స్ గారి మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అసలు ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టడం అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లా చూస్తుంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్, క్షణం తర్వాత ఒక మంచి థ్రిల్లర్ అని చెప్పచ్చు అనమాట. సో అన్నీ సూపర్ అనమాట, రాజశేఖర్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ చూడ అలీ గారు, అక్కడక్కడ కొన్ని శ్రీనివాస సహస్రాలు అందరూ ఉన్నారు, ఆదర్శ్ అందరూ, ఇక్కడ ఎవరికి వాళ్ళు సూపర్ అనమాట. సో ఓవరాల్ మంచి థ్రిల్లర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మా అదేంటో రెండు మూడు సార్లు అయినా చూడొచ్చు, అందుకని మంచి థ్రిల్లర్ అనిపించింది అనమాట. సో ఇంకా కొన్ని కొన్ని డైలాగ్స్ ఇంకా కొన్ని ఫాస్ట్గా ఉన్నాయి, అవి అర్థం చేస్తే ఇంకా బాగుంటాయి అనమాట. సో ఆ టెక్నిక్స్ కానీ కొన్ని కొన్ని సైంటిఫిక్ వర్డ్స్ కానీ అవి కానీ ఇవి కానీ మంచి బ్రేక్, మంచి బౌన్స్ బ్యాక్ అని చెప్పచ్చు అనమాట. సో మంచి థ్రిల్లర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ స్టోరీ అంతా బాగుంది, వే ఆఫ్ థింకింగ్ బాగుంది సినిమా. 5-4 ఇష్టం, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. టెక్నిక్స్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేశాడో టెక్నికల్గా టెక్నాలజీ నంబర్ వన్ ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. ఇప్పుడు మీరు స్పైడర్ మూవీ చూసాడు ఆ విధంగా టెక్నాలజీ, కానీ దీంట్లో ఉన్న సస్పెన్స్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నటువంటి లవ్ అండ్ అఫెక్షన్ కూడా బాగా చూపించాడు, చాలా న్యాచురల్గా అనిపించింది. అంటే మీకు నచ్చిన అంశం అసలు సినిమాలో బాగా నచ్చిన అంశం టెక్నాలజీయే, టెక్నాలజీకి అది రాజశేఖర్ కరెక్ట్ ఫిట్ అవ్వడం. ఇంకా సాయి కుమార్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన వాయిస్ అది నంబర్ వన్. చాలా బాగుంది, ఏం మాటలు చూడాలి, అందరు చూడాలి, తప్పకుండా చూడాలి, బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ అన్నిటికన్నా చాలా బాగుంది, స్టోరీ వైజ్, ఆ స్టోరీ వైజ్ టేకి అంత డైరెక్షన్, ఇట్స్ డైరెక్టర్ మూవీ అంతే. రాజశేఖర్ కూడా చాలా బాగా చేస్తారు, చాలా రోజుల తర్వాత రాజశేఖర్ మళ్ళీ సినిమాలు, హీస్ బ్యాక్ అంటే ఆయనకి ఇది ఓకేనా, చాలా బాగుందండి. సరే రాజశేఖర్ ఇక్కడ ఇంటెన్స్ మూవీస్ అంటే రాజశేఖర్ చాలా బాగా చేస్తారు కాబట్టి మూవీ చాలా బాగా చేస్తారు. బీజిఎం కూడా మీకు అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సిట్యువేషనల్ సాంగ్ థ్రిల్లర్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా హైలైట్ ఉండాలి ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ చాలా, ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా లేదు, ఫస్ట్ హాఫ్ సూపర్ బ్యాక్గ్రౌండ్, ఎడ్జ్ సినిమా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్. టేకింగ్ టేకింగ్ ఎక్సలెంట్, అసలు టేకింగ్ ఎక్సలెంట్, బాగుంది, ఓవరాల్గా గుడ్, బాగుంది బాగుంది. డైరెక్టర్ గురించి అంటే యాక్చువల్లీ వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ మూవీస్ రైట్, అన్నీ చిన్న మూవీస్, ఎక్స్పెక్టేషన్స్ మించి ఇదైతే చాలా బాగుంది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక హాలీవుడ్ రేంజ్లో అయితే చాలా బాగా, చాలా బాగా తీశారు. ఇట్ ఈస్ ఎక్సలెంట్, ఇట్ ఈస్ లైక్ హాలీవుడ్ మూవీ. ద పిక్చరైజేషన్ అండ్ ద డైరెక్షన్ ఆర్ ద ఎడిటింగ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ద యాక్షన్ ఆఫ్ ద రాజశేఖర్ అండ్ ద ఎంటైర్ టీమ్, ఇట్ ఈస్ లైక్ రాకింగ్. 100%, దెర్ ఇస్ నో వర్డ్ టు సే, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్. ఇట్స్ ఆసమ్, చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ సీయింగ్ హిమ్ విత్ యాజ్ యాంగ్రీ యంగ్ మ్యాన్. చేయలేదు కానీ పోయి అసలు ఎక్కడికో అందలో అందాల్లో కానీ మన బాహుబలిలో ఉన్నటువంటి బిట్టుని సడన్గా అందల్లో కానీ తీసుకెళ్ళారా, అలా హూలలో పాట ఆ స్థానంతో కానీ ఇది సేమ్ డిటోలో అలాంటి ఉర్రోతలు సడన్గా తీసుకొచ్చింది. డైరెక్టర్ గారి గురించి, డైరెక్టర్ గారు బాగా చేశారు, డైరెక్టర్ గారు డైరెక్షన్ బాగుంది, కానీ అసలు డైరెక్టర్ గారికి కథ అసలు అతను చేస్తుంటే డైరెక్షన్ చెప్పినట్టు లేదు. రాజశేఖర్ గారు అతను ఎక్స్పీరియన్స్ తెలిపాడు, రాజశేఖర్ గారు ఎక్స్పీరియన్స్ దూసుకెళ్ళాడు. సూపర్ డోర్ బాగుంది సినిమా, ఎక్కడ ఏమి తగ్గలేదు, హీరోయిన్ క్యారెక్టర్ ఎమోషనల్ వస్తుంది సినిమా చూస్తుంటే, ఇంకా చూడాలి ఇంకా చూడాలి. థ్రిల్లర్ అండి, థ్రిల్లర్గా చాలా బాగుంది.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అలా నేను లేదు, ఫ్యాంటసీ ఏం లేదు, కొంచెం రియలిస్టిక్ గానే తీసాడు సీన్స్ గానీ, అన్ని బాగా క్యాన్ చేశాడు డైరెక్టర్, డైరెక్షన్ బాగా. రాజశేఖర్ చాలా బాగా చూశాడు, అంటే చాలా గ్యాప్ రాజశేఖర్ గారు, అదే కొంచెం బౌన్స్ బ్యాక్ ఫిల్మ్ లానే కొద్దిగా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.